ఏంటండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మీకోసం మరొక కొత్త కథతోటి అయితే వచ్చేసాను. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఒక పరిచయం జీవితాన్ని మార్చేస్తుంది అంటారు, అది నిజమని నువ్వు నా జీవితంలోకి వచ్చాక తెలిసింది. అసలు ఒకరిని నేను ఇంత పిచ్చిగా ప్రేమించగలనని నిన్ను చూసే వరకు, నీతో పరిచయం అయ్యే వరకు నాకు తెలియనే. నీవు దగ్గర ఉన్నప్పుడు నీ గొప్పతనం అర్థం చేసుకోలేకపోయాను. దానికి శిక్షని అనుక్షణం అనుభవిస్తూనే ఉన్నాను. ఈ తలతిక్కదాన్ని క్షమించి ముందులాగే ప్రేమగా ఉండొచ్చు కదరా ప్లీజ్ అంటూ రెండు చేతుల్లో మొహాన్ని దాచుకొని ఏడుస్తున్న సరైన దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేసింది సోని. దానితో ఒక్కసారిగా మొహం మీద నీళ్లు కొట్టుకుని ట్యాప్ కట్టేసి వెనక్కి తిరిగి రాకపోయినా బలవంతంగా ఒక నవ్వు నవ్వింది శరణ్య. నువ్వు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదు, మనస్ఫూర్తిగా ఏడవచ్చు అని అంది సోని. దానితో ఒక్కసారిగా సోనీని హక్ చేసుకుంది శరణ్య. దానితో సోని శరణ్య వెన్ను తట్టి రా వెళదాం అంటూ వాష్రూమ్ నుంచి బయటకు తీసుకువస్తూ ఉండగా వేరే కొలీగ్ ఎదురయ్యి విష్ చేసింది. ఇద్దరు నార్మల్గా చిన్న స్మైల్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చి వారి డెస్క్ల దగ్గర కూర్చున్నారు. ఇంకా ఎన్ని రోజులు అతని కోసం ఎదురు చూస్తావే, ఇన్నాళ్ళైనా తిరిగి రాలేదు సరికదా, కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఇంకా తను రాడే, నా మాట విని నువ్వు కూడా అన్నీ మర్చిపోయి ఆంటీ వాళ్ళు చూసిన సంబంధానికి ఓకే చెప్పు అని అంది సోని. ఆ మాట వినగానే శరణ్యకి ఒంటి మీద తేళ్లు పాకుతున్నట్లుగా అనిపించింది. రెండేళ్లుగా ఇంట్లో అమ్మా నాన్న చూసిన సంబంధాలను ఏదో ఒక వంక చెప్పి చెడగొడుతున్నాను, కానీ ఈ సంబంధం ఏంటో జిడ్డులాగా వదలడం లేదు. ఎలా వదులుతాడు? సార్కి నన్ను ఏదో పెళ్లిలో చూసి లవ్వు కాదు కాదు కొవ్వు మొదలైందంట. చేసుకుంటే నన్ను తప్ప వేరే అమ్మాయిని చేసుకోనని భీష్మించుకొని కూర్చున్నాడంట. అమ్మా నాన్న ఒకటే గొడవ, అబ్బాయి మంచివాడు, ఐఏఎస్ టాప్ ర్యాంక్ తెచ్చుకుని కలెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఒకసారి కలిసి మాట్లాడు, నీకు నచ్చకపోతే వదిలేసేయని. ఈరోజు కాఫీ షాప్లో కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాడు సోది మొహముడు. రానివ్వు, వాడితోనే ఈ అమ్మాయి నాకు వద్దు బాబోయ్ అని ఇలా చేస్తాను అని తిట్టుకుంటూ, మా వాళ్ళ పిచ్చి కాకపోతే నాకు వీడెలా నచ్చుతాడు, వీడే కాదు ప్రపంచంలో వేరే మగాళ్ళు ఎవరూ నచ్చరు, ఒక్క అభిమన్యు తప్ప. అభిమన్యు ఆ పేరు విన్నా పలికిన నోటికి చెవులకి కాదు మనసుకి కూడా ఎంత హాయిగా ఉంటుందో చెప్పలేదు. మూడేళ్ల క్షయం కథగా కల్పనగా నా జీవితంలోకి ప్రవేశించి ఇప్పుడు అంతా తానైపోయాడు. అందానికి అందం, చిలిపితనం వీటన్నిటికంటే ఎక్కువ మందిలో ఉందనిది ముందుగా నాలో కూడా ఎక్కువగా లేదనుకోండి. సాటి మనిషి కష్టాన్ని చూసి వెంటనే స్పందించే మంచి మనసు, అదే తనని అతనంటే పిచ్చి పట్టేలా కట్టి పడేసింది. అంత కట్టిపడేస్తే ఎలా వదులనుకున్నావే నీ అనుమానం. అప్పట్లో నాకు కొంచెం తిక్క పొగరు అబ్బో చాలా చాలా ఉండేవిలేండి. మూడేళ్ళు క్రితం బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు, కాలేజ్ బస్ మా ఇంటి సైడ్కి వచ్చేది కాదు, ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే వదిలి వెళ్ళేది. మళ్ళీ అక్కడి నుంచి ఆటోలోనే సిటీ బస్లోనూ ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఇల్లు మారదామంటే సొంత ఇల్లు కావడంతో మారే ఛాన్స్ లేక అలాగే తిప్పలు పడాల్సి వచ్చేది. బీటెక్ నుంచి సోని నా క్లాస్మేట్, కాలేజ్లోకి అడుగుపెట్టగానే పరిచయమైన మొట్టమొదటి ఫ్రెండ్. తను కూడా కాలేజ్ బస్లోనే వచ్చేది, కానీ మా ఇల్లు చెరు దిక్కున ఉండేవి. ఒకరోజు కాలేజ్ బస్ దిగి సిటీ బస్ కోసం ఎదురు చూస్తున్న శరణ్య దగ్గరకు వచ్చాడు ఓ అందమైన అబ్బాయి. హాయ్ అండి, నా పేరు అభిమన్యు అన్నాడు నవ్వుతూ. సో వాట్ అని అంది శరణ్య వింతగా చూస్తూ. నథింగ్ అండి, ఐ లవ్ యూ అని అన్నాడు సింపుల్గా. వాట్ అని అరిచింది శరణ్య పెద్దగా. దానితో అతను వాట్ కాదండి లవ్ యూ అని అన్నాడు మళ్ళీ రిపీట్ చేస్తూ. నీకేమన్నా పిచ్చా, అసలు ఎవరు నువ్వు అని అరిచింది శరణ్య. చెప్పాను కదండి అభిమన్యు అని అన్నాడు అతను చాలా కూల్గా. నీ పేరు అభిమన్యు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అయితే ఇప్పుడు నేను నిన్ను ప్రేమించాలా, ఏమనుకుంటున్నావు నా గురించి? ఒక్కటిస్తే 32 పళ్ళు రాలిపోతాయి, నీ వేషాలు నా దగ్గర కుదరవు, పోయి ఎక్కడన్నా చూసుకో అని అరిచింది శరణ్య. మిమ్మల్ని లవ్ చేసి వేరే వాళ్ళకి ట్రై చేస్తే బాగుంది కదండి అని అన్నాడు అభిమన్యు నవ్వుతూ. ఏంట్రా వేషాలు వేస్తున్నావు అనింది శరణ్య కోపంగా. దానితో అభిమన్యు ఒక సెకండ్ షాక్ అయినా మాట నిజమే కానీ వెంటనే నార్మల్ అయ్యి, కూల్ మేడం కూల్, ఎందుకు మీ అమ్మాయిలు ఎవరైనా అబ్బాయి ఐ లవ్ యూ చెప్పగానే అంతలా ఆవేశపడిపోయి అమ్మవారి అవతారం ఎత్తుతారు? నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఐ లవ్ యూ చెప్పిన వాడి మీద విరుచుకుపడతారే, అదేదో
మమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడి మీద పడ్డారనుకోండి, నిజంగా ఏ మగాడికి అమ్మాయిని ఏడిపించే ధైర్యం ఉండదు. కానీ మీరేమో వాళ్ళ ముందు నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడతారు, ప్రేమించే వాళ్ళ ముందు మాత్రం ఓ నోరేసుకొని పడిపోతారు అన్నాడు నవ్వుతూ. తమరి సలహాకి థ్యాంక్స్, ఇంకా వెళ్ళి పని చూసుకోండి, ఇంకొకసారి ఇలాంటి తిక్క తిక్క మాటలు నా దగ్గర మాట్లాడకండి అని అంటూ ఆటోని ఆపి కూర్చొని ఇంటికి వెళ్ళిపోయింది శరణ్య. అభిమన్యు చెప్పిన ఐ లవ్ యూని పెద్దగా పట్టించుకోలేదు శరణ్య. కానీ అభిమన్యు కూడా ఓటమి ఒప్పుకునే వాళ్ళలో వాడు కాదు. పొద్దున సాయంత్రం అదేదో ఉద్యోగంలాగా తరచుగా వచ్చి నిలబడేవాడు. నిలబడి సైలెంట్గా ఉండేవాడు కాదు, ఏదో రకంగా మాట్లాడుతూనే ఉండేవాడు. శరణ్య పోట్లాడుతూనే ఉండేది. ముందుగా 2-3 నెలలు శరణ్య ఎంత నోరు పడేసినా ఓపిక్గానే ఉండేవాడు. తర్వాత ఆపడం మొదలుపెట్టాడు, అది కూడా చాలా హక్కుగా. ఓయ్, పెళ్లి తర్వాత కూడా ఇలా అరే ఒరే రారా పోరా అన్నావంటే మా అమ్మ నీ తోడు తీసేస్తుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, సో అప్పుడు నేను మీ గొడవ మధ్యలోకి రాలేను, నేను ఇలాగే పిలుస్తాను, ఇష్టమైతే వినమను లేదంటే చెవులు మూసుకోమను అని అంది శరణ్య కోపంగా. దానితో అభిమన్యు నవ్వుతూనే, అలా ఎలా కుదురుతుంది, నీకు అంతగా పిలవాలనుకుంటే బెడ్రూమ్లో పిలువు, బయట పిలవకు అని అన్నాడు. నో, నేను అలాగే పిలుస్తాను, బయట ఒకలా లోపల ఒకలా నాటకాలు వేయడం నాకు రాదు అని అంది శరణ్య. ఆ మాటలకి అభిమన్యు నవ్వుతుంటే కానీ అర్థం కాలేదు శరణ్యకి తనేం మాట్లాడుతుందో. కళ్ళు మూసుకుని చేత్తో తల కొట్టుకుంటూ, నా ఉద్దేశం అది కాదు, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేశావు అని అంది అభిమన్యు వైపు చూసి శరణ్య. నేను కన్ఫ్యూజ్ చేస్తే అయిపోతావా, బ్రెయిన్ లేదా అంటూ తల మీద ఒకటి వేశాడు అభిమన్యు. అసలు తను అలా ఎందుకు మాట్లాడిందో అర్థం కాక అయోమయంలో పడింది శరణ్య. వెళ్ళినా అనే ఆలోచనలు మెల్లగా అభిమన్యు తన మెదడులోకి వచ్చేశాడని అర్థమైంది. తన మనసు కూడా అతడి మాటలకు చేతలకు అనుగుణంగా స్పందించడం ప్రారంభించింది. వామ్మో, వీడు మామూలోడు కాదు, మెల్లగా మాయ చేయడం మొదలుపెట్టాడు, ఇన్ని రోజులు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ చాలా డిస్టర్బ్ చేసేసాడు అనుకుంటూ, కాసలు అతను ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడో, ఫ్యామిలీ ఎలా ఉంది అని కనుక్కోవాలి, లేదంటే తర్వాత బాధపడాల్సింది ఉంటుంది అనుకుంది శరణ్య మనసులో. కానీ ఆ రోజు సాయంత్రం అభిమన్యు కనిపించకపోయేసరికి చాలాసేపు ఎదురు చూసి చూసేది లేక చేసేదేం లేక ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అభిమన్యు కనిపించగానే తను అడగాల్సినవన్నీ టకటకా అడిగేసింది శరణ్య. నేను ఏం చేస్తాను, ఎక్కడ ఉంటాను, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ చెబుతాను, కానీ దానికంటే ముందు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో చెప్పు అన్నాడు అభిమన్యు సూటిగా శరణ్య కళ్ళల్లోకి చూస్తూ. అలా ముక్కు మొహం తెలియకుండా ఎలా ప్రేమించేస్తారు అని అంది శరణ్య కోపంగా. మరి ఏం చూసి ప్రేమిస్తారు అని అడిగాడు అభిమన్యు అంతే వేగంగా. నువ్వు ఏం చేస్తావు తెలుసుకోవద్దా, జాబ్ బాగైరా అని అంది శరణ్య. అంటే నా జాబ్ చూసి నచ్చితే ప్రేమిస్తావా అని అడిగాడు అభిమన్యు. అలా అని కాదు అని అంది శరణ్య. మరి ఎలా అని అడిగాడు అభిమన్యు. ముప్పు ఎక్కడుంటావో తెలియదు, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలియదు, అవన్నీ తెలుసుకోకుండా ఎలా ప్రేమిస్తారు, వెళ్ళకుండానే తెలుసుకొని మా ఇంటిని ప్రేమించి నన్ను ప్రేమిస్తావా, లేదంటే ముందు మా ఫ్యామిలీని చూసి నన్ను ప్రేమిస్తావా అని అడిగాడు అభిమన్యు. ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను అని అంది శరణ్య కోపంగా. అభిమన్యు శరణ్య 2 చేతులు పట్టుకుని, ప్రేమకి కావాల్సింది నమ్మకం, అది మన మాటల్లో మన చూపుల్లో చేతల్లో ఎదుటి వ్యక్తికి అర్థమైపోవాలి, అలా కాదని చెప్తేనే అర్థం చేసుకుని ముందు వెనక చూసుకొని ఆలోచించుకొని బెటర్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యాక ఓకే చెప్పడం కాదు. ప్రేమంటే హృదయం స్పందించాలి, ఆ వ్యక్తితోనే మన జీవితం అనేంతలా ఒకరిలో ఒకరు ఇమిడిపోవాలి. నాకు తెలిసి ప్రేమకు అర్థం అదే, నేను నిన్ను నిన్నుగా ఇష్టపడ్డాను, ఈ రోజు వరకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, మీ కులం ఏంటో, గోత్రం ఏంటో అని ఆలోచించలేదు, నిన్ను చూసినప్పుడు అందంగా కనిపించావు, 2-3 సార్లు నిన్ను దగ్గరగా గమనించిన తర్వాత మాట కటువుగా ఉన్న మనసు మంచిదని అర్థం చేసుకున్నాను, నీతో నా జీవితాన్ని ఊహించుకున్నాను, అది చాలా అందంగా కనిపించింది, నువ్వే కావాలనిపించింది, నీతోనే నా జీవితం అనే నమ్మకం ఏర్పడింది. అలాంటి నమ్మకాన్ని నీకు కలిగించడంలో బహుశా నేను ఫెయిల్ అయ్యాను అనుకుంటా, అందుకే నువ్వు భయపడి నా డీటెయిల్స్ అడుగుతున్నావు. ఓకే, నమ్మకం లేని చోట ఏం చెప్పినా అనుమానంగానే ఉంటుంది. నిజంగా నీకు ప్రేమ వచ్చిన రోజు మనసులోకి ఇలాంటి ప్రశ్నలు రావు,
ఓకే, నేనేమైనా ఇబ్బంది పెట్టుంటే సారీ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిమన్యు. అప్పుడు అలా అతను వెళ్ళిపోతుంటే ఒక గోళ వదిలింది అనుకుంది, కానీ తర్వాత కానీ తెలియదు. అభిమన్యు మాటలు చేష్టలు తనను ఎలా మార్చివేశాయో. ఆ రోజు నుంచి అభిమన్యు కనిపించడం లేదు. రోజు తన కోసం ఆశగా ఎదురు చూడడం, కనబడకపోయేసరికి ఉసూరు మనడం శరణ్యకి అలవాటైపోయింది. ఒకరోజు సోనీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది శరణ్య. లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర మెట్ట మీద ఒక అతను చాలా మాసిన బట్టలతో కూర్చొని ఉన్నాడు. కవర్లో బన్ తీసుకొని తింటున్నాడు. అప్పుడే అతని దగ్గరికి వచ్చి నిలబడ్డాడు ఒక అందమైన అబ్బాయి. అతడిని చూడగానే శరణ్య కళ్ళు తలుపుకొని మెరిశాయి. ప్లాట్ఫామ్ దాటి పరుగులు పెట్టుకుంటూ ఇటువైపుకు వచ్చింది. మెట్ల మీద కూర్చొని బన్ తింటున్న అతన్ని అభిమన్యు ట్రైన్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. అతను చాలా దయనీయంగా ఉన్నాడు. ఒంటి మీద బట్టలు కూడా సరిగా లేవు. కానీ అతను జేబులో నుంచి 10 రూపాయల నోట్ తీసి అభిమన్యుకి ఇచ్చాడు. తర్వాత అభిమన్యు అతని పక్కనే కూర్చొని తినడానికి ఏమన్నా పెట్టమని అడగడం చూసి శరణ్య షాక్ అయింది. నిజంగా అలాంటి వాళ్ళ దగ్గర ఫుడ్ తనైతే చచ్చినా తినదు. అతను కూడా తనకున్న దాంట్లోనే సగం బన్ తుంచి అభిమన్యుకి ఇచ్చాడు. అభిమన్యు నవ్వుతూ ఆ బన్ తింటూ ప్యాకెట్లోని వాలెట్ తీసి అతనికి డబ్బులు ఇవ్వగానే అతను ముందు తీసుకోలేదు. కానీ అభిమన్యు బలవంతంగా ఇచ్చేసరికి అతను ఒక్కసారిగా ఏడ్చేశాడు. అభిమన్యు అతన్ని కౌగిలించుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అది చూసిన శరణ్యకి నిజంగా అభిమన్యు ఏంటో అప్పుడు అర్థమైంది. తను మనుషుల్ని కళ్ళతో చూస్తుంది, కానీ అభిమన్యు మనసుతో చూస్తాడు. ఎందుకంటే అతని హృదయం ఎదుటివారిని చూసి సమయానికి సందర్భానికి తగినట్లుగా స్పందిస్తుంది అని అర్థం చేసుకోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిమన్యుని కౌగిలించుకొని ఐ లవ్ యు అని గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. వస్తున్న కన్నీటిని తుడుచుకొని వెళ్లేలోపు అభిమన్యు రోడ్డుకి అవతల వైపుకి వెళ్ళిపోయాడు. అభిమన్యు అని మొట్టమొదటిసారిగా పేరు పెట్టి పిలిచింది శరణ్య. కానీ పిలుపు అభిమన్యు వరకు చేరకుండా వాహనాల రణగొణ ధ్వనుల మధ్యలో కలిసిపోయింది. రోడ్డు క్రాస్ చేసి వెళ్లేసరికి అభిమన్యు వెళ్ళిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పటి నుంచి ఈ రోజు వరకు అతనిని తలుచుకొని ఏడుస్తూనే ఉంది. చేతిలో ఉన్న దాని విలువ చేజారితే గాని తెలియదని ఎందుకంటారో శరణ్యకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఆఫీస్ అయిన తర్వాత అయిష్టంగానే కాఫీ షాప్కి వెళ్ళింది శరణ్య. సోనీని కూడా తోడు రమ్మంది. కానీ మీ మధ్య నేనెందుకు పానకంలో పొడకలాగా, నువ్వు వెళ్ళి మాట్లాడు, అక్కడ కూడా మళ్ళీ అభిమన్యు పురాణం చెప్పి చెడగొట్టకు అని హితవు చెప్పి మరీ వెళ్ళింది సోనీ. టేబుల్ ముందు కూర్చొని ఇంకా రాలేదు ఈ VIP అని తిట్టుకుంటూ ఉండగానే అతను వచ్చేశాడు. సారీ అండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి లేట్ అయింది అని అన్నాడు అతను. లేటుగా వచ్చాడని మంటగా ఉన్న మొహమాటానికి పర్వాలేదండి అని అంది శరణ్య. ఎలాగూ వేస్ట్గా వచ్చాడు, ఇంకా దీనికి కూడా ఏమంటాలే అన్నట్లుగా అతను కాఫీ ఆర్డర్ చేసి ఏవేవో మాట్లాడుతున్నాడు. కానీ శరణ్య మెదడుకి అవేవి వెళ్ళడం లేదు. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అనేసింది ఒక్కసారిగా. అతను మాట్లాడేవాడల్లా హ్యాపీ వాట్ అన్నాడు పెద్దగా. ఈ పెళ్ళన్న నాకు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ ఒక అతన్ని 3 ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. అతన్ని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని సూటిగా చెప్పింది శరణ్య. అబద్ధం, ఈ పెళ్లి తప్పించుకోవడానికి మీరు ఇలా చెప్తున్నారు కదా అని అన్నాడు అతను. ఏ, నేను నిజంగా ఒక అతనిని లవ్ చేస్తున్నాను. అతని పేరు అభిమన్యు. అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు అంటూ డీటెయిల్స్ అడగండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు. అయినా నేను అతడిని లవ్ చేస్తున్నాను అని చెప్పింది శరణ్య. అలా ఇలా లవ్ చేస్తారండి, ఊరు పేరు తెలియకుండా అన్నాడు అతను కోపంగా. చెప్పాను కదా పేరు అభిమన్యు అని. అయినా ఊరు కులం గోత్రం చూసి ప్రేమిస్తారా? నాకు అతను నచ్చాడు, ప్రేమించాను, అంతే అని అంది శరణ్య. అలా కుదరదు, నేను మిమ్మల్ని చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అన్నాడు అతను కోపంగా. అప్పటి వరకు కూర్చొని మాట్లాడేదల్లా కోపంగా లేచి, ఏంట్రా నువ్వు ఫిక్స్ అయ్యేది, నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను, నేను వాడినే చేసుకోవాలని, దానికి నీ బోడి పర్మిషన్ నాకేం అవసరం లేదు, ఇంకోసారి పెళ్ళి గిల్లి అంటూ సంబంధం మాట్లాడడానికి మా ఇంటికి ఎవరైనా పంపించావో నీ గుండు పగులుతుంది అని అంది శరణ్య అతని మీదకి వెళుతూ. దానితో వాడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే శరణ్యని అతని మీదకు వెళ్లకుండా చేయి పట్టుకుని బలవంతంగా లాగాడు ఒక అతను. దానితో శరణ్య హే వదులు అంటూ కోపంగా తల తిప్పి చూసింది. అంతే, అతడిని చూడగానే కోపం, సంతోషం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చేశాయి శరణ్యకు.
చేయి వదిలించుకొని అతనిని ఇష్టం వచ్చినట్లు కొడుతూ, ఎక్కడికి పోయావురా, హా ప్రేమిస్తున్నావు, ప్రేమన్నావు, నవ్వించావు, పరిపించావు, తీరా నాకు కూడా నువ్వంటే ప్రేమ కలిగే టైంకి వదిలేసిపోయి ఎంత ఏడిపించావు అని కొట్టి కొట్టి అలసిపోయి ఏడుస్తున్న శరణ్యని కౌగిలించుకున్నాడు అభిమన్యు. నేనెక్కడికి పోయానే రాక్షసి, గాలి బాగా అనుక్షణం నీ చుట్టూనే ఉన్నాను, ఏం చేస్తుంటావు అని అడిగావు కదా, అందుకే ఏదో ఒకటి సాధించినప్పుడు నీ ముందుకు వద్దామని సైలెంట్గా ఉన్నాను అంతే అని అన్నాడు అభిమన్యు. బాబోయ్, నీకో దండం, నీ ప్రేమకో దండం రా బాబు, ఒక సెకండ్ నువ్వు పట్టించుకోవడం లేట్ అయితే నన్ను చంపేసేది అని అన్నాడు పెళ్లి చూపులకి వచ్చిన అతను. దానితో అభిమన్యు ఒక్కసారిగా నవ్వి, నేనుండగా నేను అంత తొందరగా చావనివ్వనిలేరా అని అనగానే శరణ్య ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూసింది. అంటే ఇతను నీకు తెలుసా అని అడిగింది. వీడు నా ఫ్రెండ్ రాజా, మీ అమ్మ నాన్న చూడమని పంపించింది, నన్నేనే రాక్షసి, ఈ మూడేళ్లలో ఏం మారలేదు, అదే నోరేసుకుని పడిపోవడం అన్నాడు అభిమన్యు నవ్వుతూ. మరి ఇదంతా ఏంటి అని అడిగింది శరణ్య. మీ అమ్మా నాన్నల ద్వారా తెలిసింది నువ్వు ఎవరి కోసమో సంబంధాలు చెడగొడుతున్నావని, అది నా కోసమేనా అని చిన్న ఆశ కలిగి తెలుసుకోవాలని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకపోతే సంబంధం క్యాన్సిల్ చేసేవాడిని అని అన్నాడు అభిమన్యు సూటిగా శరణ్య కళ్ళల్లోకి చూస్తూ. దానితో శరణ్య అభిమన్యు వైపు చూసి, చేస్తావురా, నువ్వేదైనా చేస్తావు, నీకు నాతో ఆడుకోవడం బాగా అలవాటైపోయింది అంటూ మళ్ళీ కొట్టబోయి ఏడ్చేసింది. అభిమానికై శరణ్యని కౌగులించుకొని, సారీ సారీ బంగారం, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను, ఇంకా నేను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అని అన్నాడు. మనం ఏం చేస్తామో, ఎక్కడ ఉంటావు, ఏం తింటానో అవేం వద్దు, నా ఉప్పు ఉంటే చాలు, ఐ లవ్ యూ సో మచ్ రా అని అంది శరణ్య అభిమన్యుని కౌగిలించుకొని. అదిగో మళ్ళీ రా, చెప్పానుగా మా అమ్మ తోలు తీసేస్తుందని అని అన్నాడు అభిమన్యు నవ్వుతూ. అయితే అత్తయ్య ముందు ఏమండి అభిమన్యు గారు అని పిలిచి బెడ్రూమ్లో నా ఇష్టం వచ్చినట్లు పిలుస్తానులే అని అంది శరణ్య. రాక్షసి, అంతేగాని పిలవడం మాత్రం మానవు కదా అని అన్నాడు అభిమన్యు శరణ్యని గట్టిగా కౌగలించుకుని. బాబు ఇది కాఫీ షాప్ అని అన్నాడు అతని స్నేహితుడు రాజా. దానితో ఇద్దరు తేరుకొని దూరం జరిగారు. శరణ్య రాజాకి సారీ చెప్పింది, ఇంటికి వెళ్ళి తనకి ఈ పెళ్ళి ఇష్టమే అని చెప్పింది శరణ్య. దానితో వాళ్ళ పేరెంట్స్ సంతోషానికి అవధులు లేవు. వెంటనే ఇరువైపుల వారు మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుని అంగరంగ వైభవంగా అభిమన్యు శరణ్యల వివాహం జరిపించారు. ప్రేమంటే ఆస్తి, అందం, కులం, గోత్రం, స్టేటస్ చూసుకుని కలగదని, ఒకరిని చూసి హృదయం ఇష్టంగా స్పందించడంలోనే ప్రేమ మొదలవుతుందని శరణ్యకి అర్థమైంది. మొదటి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టిన శరణ్యని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళాడు అభిమన్యు. కొత్తగా తనని చూసి సిగ్గుపడుతున్న శరణ్యని చూస్తుంటే అభిమన్యుకు ఇన్ని రోజులు దూరం చాలా భారంగా అనిపించింది. పాల గ్లాస్ తీసి పక్కన పెట్టబోయాడు అభిమన్యు. పక్కన పెట్టకండి అభిమన్యు, తాగేయండి, మీకు వేడి పాలు తాగడం అలవాటని అత్తయ్య చెప్పారు అని అంది శరణ్య. శరణ్య నోటి నుంచి మొదటి వారిగా తన పేరు వినేసరికి చాలా సంతోషంగా అనిపించి అభిమన్యున ఒరే కాదా అని అన్నాడు నవ్వుతూ. దాంతో శరణ్య సిగ్గుతో ఒక్కసారిగా అభిమన్యు గుండెల మీద వాలిపోయి సారీ అని అంది. ఎందుకు సారీ అన్నాడు అభిమన్యు. అప్పుడు కోపంలో అలా పిలిచేదాన్ని కదా, అందుకు అని అంది శరణ్య. నువ్వు ఎలా పిలిచినా నాకు బాగానే ఉంటుంది అని అన్నాడు అభిమన్యు. థ్యాంక్ యూ అభిమన్యు, అసలు ప్రేమ అంటే ఏమిటో నేను ప్రేమించాక తెలిసింది. నాకు ప్రేమని ఇంత ప్రేమగా పరిచయం చేసినందుకు ప్రేమతో అంటూ అభిమన్యు చెంప మీద ముద్దు పెట్టింది శరణ్య. ప్రేమలో పడ్డాక అమ్మాయి గారికి కవిత్వం వచ్చింది, కానీ ఆ ప్రేమతో మొగుడికి ముద్దు ఎక్కడ పెట్టాలో ఇంకా తెలియలేదు. పర్లేదులే, ఇది కూడా నేనే నేర్పిస్తాను అని అంటూ శరణ్యని కౌగిలించుకుని పెదవుల మీద ముద్దు పెట్టాడు అభిమన్యు. ఈ ముద్దుతో మొదలైన అభిమన్యు శరణ్యల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవాలని ఆశిద్దాం. కథ నచ్చిందనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని కొత్త కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బై బై.